జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్ ఈ రోజు నా స్కిట్ లో కామెడీ తో పాటు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అంటున్నాడు మన ఆది సర్ప్రైజెస్ అంటే నాకు బోల్డ్ అంత ఇష్టం మీకు కూడా ఇష్టమా అయితే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు అండ్ టీమ్ వదిలించుకోని పోలేనులే అది నిజములే ఏంటండి ఈ పాటలు ఇది జబర్దస్తే ఇక్కడ పాటలు ఫేసులు అన్ని డల్లుగానే ఉంటాయి అదే ఎక్స్ట్రా జబర్దస్త్ లో అయితే ఈ చివరిలో అబీబీ అబీబీ ఏంటండి అటు ఇటు తిరిగి మళ్ళీ అభియాన దగ్గరికి వచ్చాం అంటున్నా గెస్ట్ వచ్చారా ఎవరైనా వచ్చారంటే ఆయన గోల్డ్ సునీల్ గారని మంచి హీరో ఏంటి ఏమండి మా ఆవిడ తప్పిపోయింది మీతో కంచేప్ మాట్లాడచ్చా మీ ఆవిడ తప్పితే నాతో మాట్లాడడం ఏంటండి అంటే ఎవరైనా అందమైన అమ్మాయితో మాట్లాడనుకోండి మా ఆవిడ ఎక్కడ ఉన్నా పరిగెట్టి వచ్చేస్తుంది అన్నమాట మీ ముక్కు కూడా చాలా బాగుందండి థాంక్యూ సో మచ్ బుద్ధులు ఇంకా బాగున్నాయి ఓని చాలా బాగుంది ఎవరిదండి థాంక్యూ సో ఇంతసేపు మాట్లాడినా మీ ఆవిడ రావట్లేదు ఏంటి అంటే ఇంకా అర్థం కాలేదు మీకు అందమైన అమ్మాయితో మాట్లాడతనే వస్తుంది బయలుదేరండి అంటే ఎల్పమంటారా ఎందుకో గంట ఇక్కడే ఉన్నాడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పేర్లు చూద్దరు గాని మొత్తం ఏసిన చోట ఏసిన చోట ఏసిన చోట ఏసిన చోట మళ్ళీ మళ్ళీ వేసేస్తాను అబ్బాయి తగేసేస్తున్నావు సరే పోతాను ఇంకా అంతేనా అంతేనా అంటే ఇంకేం కావాలి హీరోయిన్ కూడా కావాలి కదా ఓహో సరే పిలిపించావండి అనసూయని చూసారా ఎంత అందంగా ఉందో కొంతమంది అమ్మాయిలు చార్మినార్ లాంటి వాళ్ళే దూరం నుంచి రెండూ బాగుంటాయి దగ్గరికి వెళ్తే తెలుస్తాయి చార్మినార్ ఉన్న పెచ్చులు వాళ్ళ మొహం మీద ఉన్న మేకప్ అచ్చులు మనకి పెళ్లి ఇప్పటికి ఎన్నేళ్ళు అయ్యిందండి ఆ దుర్ఘటన జరిగి కరెక్ట్ గా 10 ఏళ్ళు అయింది ఏమండి ఇన్నేళ్ళు మన బంధంలో మీకు బద్ధశత్రువులు ఎవరైనా ఉన్నారండి ఉన్నాడే కోట నరసింహారావు అని అదేంటండి ఆయన మీ నాన్నగారు కదా ఏం చేశారండి మన పెళ్లి చేశాడు కదా రేపు మన మ్యారేజ్ డే అండి ఏం చేద్దాం మనకు పెళ్లి చేసిన పొంతులు ఎక్కడ ఉన్నాడో కనుక్కో వెళ్ళి 4 దండ వద్దాం కనీసం ఈ సంవత్సరం అయినా మ్యారేజ్ డేకి మంచి గిఫ్ట్ కొనేసి ఇవ్వండి పోయినసారి గిఫ్ట్ ఇచ్చాది ఇంతవరకు వాళ్ళ ఇది చూడండి సునీల్ గారు పోయినసారి నాకు శవపేటకి ఇచ్చండి అది వాడుకోమంటున్నాడు ఏం గ్రైండర్ ఇచ్చాను వాడుకుందా కుక్కర్ ఇచ్చాను వాడుకుందా శవపేటకు వాడుకోదా కనీసం ఈ రోజు శ్రావణ శుక్రవారం నన్ను ఆశీర్వదించండి శ్రావణ శుక్రవారం ఈ ఒక్క రోజే మన ముందు వంగుతారు మిగతా రోజులు మొత్తం మనం లొంగ పెడతారు మా ఊళ్ళు కాదు ఏంటండి అసలు మీతో పడలేకపోతున్నాను ఒక్కసారి అతను కాపురం చేసావా నీకు బదులుగా నేను సుధీర్ చేసుకున్న బెస్ట్ చేసుకో చేసుకో పోరు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటావు సుబ్బారావు గారు సుబ్బారావు ఇంట్లోనే ఉన్నారేటి నేను ఇంట్లో లేకపోతే మీకేంట్రా పని ఇక్కడ ఏమి లేదండి మీ ఆవిడ గారు మేము చిన్ననాటి చేతులు మీలాంటి వాళ్ళకి ఆల్రెడీ చంద్రన్న చెప్పాడు కదా వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారా మీరు ఎందుకండి అంత కోపం తెచ్చుకుంటారు మా ఆడవాళ్ళంతా పుట్టింటికి వెళ్ళారండి మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదా ఏంట్రా అది బయట మందు షాపులు అన్ని మూసేశారు మీ ఇంట్లో మందు ఉంది కదా అన్నంత ఈజీగా చెప్పావు మీరేం చేస్తుంటారండి నేనేం చేయనండి అన్ని పనులే చేస్తారు మీ ఇంట్లో గేదెలు ఎవరు తోముతారు పనులండి వంట ఎవరు చేస్తారు పనులండి మీ ఆవిడతో కాపురం పనులండి
నువ్వేం చేస్తావు బాబు? వైల్డ్ లైఫ్ లో ఫోటోగ్రాఫర్నండి. ఓహో, సెల్ఫీలు దిగుతుంటావు అన్నమాట. నువ్వేం చేస్తుంటావు? నేను సింగపూర్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నానండి. ఏ మాత్రం ఖర్చు అవుతుందంటారా? ఆలోచించడానికి ఏం ఖర్చు అవుతుందరా? వెళ్తే ఏమన్నా ఖర్చు అయ్యిద్ది. రాజు మోహన్ దర్బాబు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మార్చి మార్చి వాటేసి కూడా నా పెళ్ళం. రాజు చాలా కవితలు చెప్పేవాడివి, ఒక కవిత నా గురించి చెప్పవా? ఎందుకు చెప్పను రాజు, నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు, దాని మౌతికి అడుగు. రాధా మా కోసం కాఫీ తెస్తావా? మీకోసం కాఫీ ఏంటి, నా ప్రాణాలే ఇస్తాను. ప్రాణాలు ఇస్తే కాఫీ మీ ఏయి ఇస్తాడా? రాధా చిన్నప్పుడు గుర్తుందా, మనకు బడైపోగానే గంట కొట్టంగానే మనం వెళ్ళి కబడ్డీ ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? ఇప్పుడు ఆడుకున్నా ఆడుకున్నా కబడ్డీ 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 కబడ్డీ. అది పెళ్ళాం అనుకున్నారా పరుపు అనుకున్నారా? నలిపేస్తున్నారు ఈ కబడ్డీ తగలయ్యా. మా ఆయన గారు బాధపడుతున్నారు, ఇప్పుడు మీరు కోతకరండి. వాళ్ళు కోతకొస్తే మాత్రం కోవేశ్వరంలో వచ్చి వాటేసుకుంటదా? నువ్వేగో వాటేసుకోవాలి. మర్యాదగా టీవీ చూడండి, సైలెంట్ గా చాలే. కరెక్ట్గా ఈ టైంకి జబర్దస్త్ వస్తుంది ప్రశాంత్, జబర్దస్త్ చూద్దాం. జబర్దస్త్ మధ్యలో నేను ఉన్నాగా నా మీద పడవచ్చు కదరా. ఇప్పుడు సీరియల్ పెడతారా మీరు? జబర్దస్త్ పెడితే నవ్వుతారు, ఇప్పుడు ఏం చేస్తారు పీకుతా? పాలేదురా, బతికే ఉంది. ఏది పెట్టాలరా మీకు? మంచి హర్రర్ సినిమా చూద్దాం, అప్పుడైతే భయపడతా సైలెంట్ కూర్చుంటారు. ఇక్కడ నుంచి ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని చంపేస్తా. ఎలాండి ఏమి బాగా నైట్ అయింది పడుకుందా? ఏంట్రా ఇది, ట్రాన్స్ఫార్మర్ పక్కన టీవీ లైట్ లాగా ఏలాడుతూ పడుకు. ఇప్పటికైనా అర్థమైందా నాతో కాపురం చేస్తారా చేయరా? చేస్తాను, నీకు దండం పెడతా, అలా పంపించవే ఫస్ట్. ఫ్రెండ్స్ మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటి ఇదంతా ప్లానా? నువ్వు కాపురం చెయ్యాలిగా. కాపురం చేస్తావు కదా? చేస్తాం. అంటే చెయ్యకపోతే ఏం చేస్తారా? వద్దురా, చేస్తారా, మీకు దండం పెడతా నేను, చేస్తా. హలో హలో కేసరు, చెప్పరా ఎక్కడున్నా? నేను సిటీకి వచ్చాను రా. దేనికిరా? అదే మా ఊరు కాలేజీలో ఉన్నాడు కదా, అది కొంచెం చూద్దాం అని చెప్పి వచ్చాను అనమాట. కాలేజీలో చూడడం ఏంట్రా? అదే ఏముంది, తల్లిదండ్రులు దూరంగా ఉన్నాం కదా, ఏం చేయమని చెడు ఆటలు చేసుకున్నాడని చెప్పి చూద్దాం వచ్చాను. అంత అనుమానం ఏంట్రా మీ అబ్బాయి మీద? అనుమానం కాదురా, ఇది ప్రేమ, ఒక రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులు దూరంగా ఉంటారు, ఏ చెడు అలవాటు పోతే ఆడు తెలుసు. ఇప్పుడు తప్పని చేస్తే ఏం చేస్తాయండి? ఏం చేస్తావా? కొడుకు అనుకుని చూడండి, కాలు చేతి తీసేస్తాను. ఏ అంత తప్ప, ఎప్పుడు కామనే కదరా అది. ఏంట్రా కామను, అందరు అబ్బాయిలు ఒకటి, మా అబ్బాయి ఒకటి. కేశవరా అబ్బా అక్కడ ఫోన్ పెట్టు నువ్వు. గురుగారు అగ్గిపెట్టి ఉందండి. దేనికి రా అగ్గిపెట్టి? ఒలింపిక్ జో తెలిగిద్దామని అగ్గిపెట్టి ఉంది. చెప్పే దేనికి అగ్గిపెట్టి చెప్పు. సిగరెట్ కాల్చడానికి. సిగరెట్ కాల్చడానిక? ఏ మీ ఊళ్ళో సిగరెట్ నంచుకుంటాడు అనంలోని. సిగరెట్ అనే ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయి నీకు? మందు కూడా కాలుస్తాను. మధ్యలో ఒకసారి ఫ్లో అవుతాను, మిస్ అవుతాను, ఏం చదువుతాం? ఈ రెండు అలవాట్లు ఉన్నట్టు మీ తల్లిదండ్రులు తెలుసా? మా నాన్న సిగరెట్ కాలుస్తాను, మా లెటర్ కొన్నాడు, మంత్ అవుతాడు, అమ్మ సప్ చేస్తాను, లేకపోతే ఊరుకోండి మాస్టర్. ఇంట్లో చెప్తాను ఏంటి, ఏదో సీక్రెట్ గా అలా పార్టీస్ లో ఎంజాయ్ చేస్తాను అంతే. తల్లిదండ్రులు తెలియకుండా చెడు, తప్పు కదా, తప్పు కదా.
ఒకసారి నా ముందు సిగరెట్ తాగిన మందు తాను తాట తీసేస్తా సిటీలో రెండు రోజులు ఉంటాను అర్థమైందా చదువుకోని పంపిస్తే రెండు ఎక్కడ ఉంటా కదా ఏదో దొరుకుతో నరికి పోగులంటేస్తారు అదేదా రాస్కల్ సిటీలో యూత్ పాడైపోయింది మా కొడుకు కూడా ఎలా తయారైన ఫోన్ చేద్దాం సార్ మంచి తరానికి మారిపోయారు మంచి తరానికి మారిపోయారు అరే నేను ఒకటి అడుగుతాను చెప్పరా నానా చెప్పనా సిగరెట్ అలవాటు ఏమైనా నేర్చుకున్నావా ఏంటనా సిగరెట్ ఏమైనా తాగుతున్నావా నానా టూ మినిట్స్ నానా నానా ఏంటిది ఏదో అన్నారు సిగరెట్ నన్ను ఒక్క నిమిషం డిక్షనరీలో ఎదుగుతున్నాను చాలరా నానా ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పండి నా సిగరెట్ ది మందేవనా నేర్చుకున్నావు మంద అలవాటు పప్పులెత్తుకు మందు ఒకసారి తాగాల్సి వచ్చి నేను తాగేశాను ఏమని తాగావు బాగా జలుబు వస్తే జలుబు ఉంది ఇచ్చాడు మా ఫ్రెండ్ తాగాను నన్ను క్షమించట్నారా ఉంటా అలాగేనా బాయ్ బాబోయ్ జీవితం ఏంట్రా ఏమైంది నన్ను ముసరుడు కొట్టాడు రోడ్డు మీద సుధీర్ గాడు ఫ్రెండ్ అని కొట్టాడా అవునరా అది ముసరుడా ముసరుడు రారా ఎక్కడాడు వద్దురారా నిన్ను కొట్టాను నాకు చంపేస్తాను పద వద్దురా దొరుకుతాడు ఎవరో చేసేదో అరే నేనున్నారా ఎవడరా నేమే చేసేది ఏరియాలో అగ్గిపుట్టి అడిగాను దానికోసం కొట్టాడు నన్ను అగ్గిపుట్టి అడిగితే చంపేస్తారా ఏంట్రా ఈ పెద్దోళ్ళు ఏవో అర్థం చేసుకోరా మనల్ని మంది తెచ్చావా మంది తెచ్చానరా ఆ ముసరుడు నుంచి నాకు ఈ ఆటో మీద చేస్తే ఊరుకుంటారా గేర్ మార్చి ఎక్కిచ్చాయి సోని రమ్మన్నది వచ్చినట్టు చూడు చేసుకుంటాడా ముసలాడు అరే దాని ఫస్ట్ లోపల కనిపిస్తే కాల్చి పరస్తాడు తను కుట్టాడు నన్ను కదా అడి నీ మొంత అవుతాను తెలిసిపోయినట్లు ఉంది నన్ను కొట్టడం కూర్చాడు అరే ఎందుకే మంచిది నేను మంచిగా తాగుంటా నానా ఏం చేస్తావరా అది నేను ఏంట్రా అది అది నానా రేపు చిన్న కెమికల్ ఎగ్జామ్ ఉంది నానా ఇట్లా మీకు చూపిస్తాను నానా దిస్ ఇస్ పొటాషియం నానా వి హావ్ టు మిక్స్ లైక్ దిస్ ఇన్ స్మాల్ అమౌంట్ అండ్ దిస్ ఇస్ అల్యూమినియం సల్ఫేట్ నానా సో మిక్స్ బోత్ ఆఫ్ దెమ్ నానా దిస్ ఇస్ కాల్డ్ నానా నేను కొత్తది కనుక్కున్నాను నానా దిస్ ఇస్ కాల్డ్ పొటాషియం పర్మాంగనేట్ బా 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 కేశవరా కేశవరా ఏమైంది ఎందుకు అరుస్తున్నావు తాగారు కదా నానా కెమికల్ రియాక్షన్ వస్తుంది మీరు స్నానం చేయడం కెళ్ళండి స్నానం చేయడం సార్ వెళ్తా స్నానం చేయడం కెళ్ళి జాగ్రత్త నాన్న కెమికల్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వు నాన్న ప్రిపేర్ మీ నాన్న అదే ఇతను మీ నాన్న ఇందాక ఇతనే చంపేస్తానా నేను ఇతనే చెప్పు నువ్వు మాత్రం ఊరుకున్నాడు నువ్వు కూడా పొడి చేసి చంపేస్తాను అడిగేస్తాను ఇప్పుడు సెటప్ మందు తెలిస్తే మీ నాన్నకి పరిస్థితి ఏంట్రా నన్ను చంపేస్తాడరా చంపేస్తాడా నవ్వుతున్నాడు బయటకు వచ్చాడు నిన్ను ఇద్దరు చంపేస్తాడు నన్ను చంపేస్తాడు ఈ మందు వచ్చి నువ్వేం చెప్తే మీ నాన్నగారు నా మొహం చూసినట్టు చంపేస్తాడరా పట్టుకుంటే ఏదో చేయాలి అంతే కదా ఏం చేస్తున్నారా ఎప్పుడు గుర్తుపడ్డరా నిన్ను ఎవరు నువ్వు నిన్ను ఎవడు గుర్తుపడ్డరా నన్ను గుర్తుపడ్డం కాదు సుధీర్ సుధీర్ మా నాన్న వచ్చేది మా నాన్న వచ్చేది కాసారా ఏం తొడవాలి ఏం తొడవ అరే ఇట్రా దీని పని మనిషి అని చెప్పు దీనికి ఇప్పుడు పని మనిషి నేను పని ఉండాలరా నువ్వాడరా అన్ని మూసుకొని చేస్తాను గుర్తుపట్టలేదా రామ్ ప్రసాద్
అన్నా నువ్వు గిల్లు తోంగ నీ బట్టలు తుక్కుంటాను. ఎవరి అమ్మాయి? పడి అమ్మాయి. వంట వంటలు కూడా చేస్తుంటది. నమ్మచ్చా? నానా. ఆ ఎవరు కొడుకు నానా? నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో కేశవరావు కొడుకంటే మంచిదానికి మారు పేర్రా. నువ్వు లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వు. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వాలి. వెళ్ళు. నానా ఒక్క కెమికల్ రియాక్షన్ చేసుకుని వెళ్ళిపోతానా? చేరు చేరు అన్న. ఎగ్జామ్ రిహార్సల్ ముఖ్యం మనకి. ఆడికి ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఆడి దాకా అవునా? అంటే వాడు కూడా ప్రైవేట్ గా చదువుతున్నాడు నానా. అవునా? నేను లోపలికి వెళ్ళా. లోపలికి లోపలికి రాయ్ రాబు గారు పని చూసుకోలు. కేశవరావు నో. మీ నాన్న గోకేతాడు దాన్ని చూసుకో. ఇప్పుడు నేను చేస్తున్నావు పని ఇక్కడ వన్ అవర్? అయింది వన్ అవర్. కొత్తగా జాయిన్ అయ్యావా? కొత్తగా జాయిన్. మా ఊరు వచ్చి వచ్చుగా. ఎందుకు? చేపల చెరువు రాసిస్తాను. వద్దండి. నానా. నానా. కేశవరావు. కేశవరావు. హలో కేశవరావు. నాకు అలాంటి రావు. వేదుడు చెప్పిపోతే మీ నాన్న గోకేశ్వర ఉన్నాడు. అలా కాదు. వద్దండి. అది పని మంచి కాదు, పనులు కాదు. అది మీ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్, నేను మీ అబ్బాయి ఫ్రెండ్. చూడండి ఇందాక ఇప్పుడు అగ్గి పెట్టు. అగ్గి పెట్టే అగ్గి పెట్టిగా నువ్వా? నా సిగరెట్ నేర్పించింది మీ అబ్బాయి అండి. వీళ్ళెవరు నాకు తెలియదు నానా. నేను కెమికల్ తెలియదా నీకు? అతడి గర్ల్ ఫ్రెండ్ అండి. అరే ఈ మాట మీ చేత చెప్పించాలరా? స్కెచ్ చేసా. ఇది ఉజ్జ్వల మేసం కాదు, ఇది స్కెచ్చా. కేశవరావు కొడుకంటే ఎలా ఉండాలరా? మంచిదారని మారిపోయి పప్పు ఉప్మా చేస్తానని చెప్పి దీంతో ఉప్మా కలుపుతా నువ్వు? చదువుకోవడం పంపిస్తే నీకు బుద్ధి లేదురా? నీకు నా ఫ్రెండ్ ఆడిచాడు. బుద్ధి లేదురా నీకు? వాడికై ఫ్రెండ్కై నూరా బండేది బండి తప్ప నడుచుకుంటాను. ఇప్పుడు పాప రెగ్యులర్ గా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనందరికి ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు చంబక్ చంద్ర అలాంగ్ విత్ స్ట్రీమ్స్. లెట్స్ వెల్కమ్ దేర్. దాని సీరియల్ పిచ్చి వల్ల అది తినేది నోట్లో పడుతుందో వెనకాల పడుతుందో కూడా దానికి తెలియట్లేదు. ఎందుకలా అరుస్తున్నావు? యాడ్ వచ్చే టైంలో మాట్లాడతానుగా. యాడ్ వచ్చే టైంలో మాట్లాడతావా? చిచ్చి ఈ యాడ్స్ ఒకటి మొగుళ్ళగా పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక మాట్లాడావు కదే. ఓహో అది నువ్వేనా? నేనైతే యాడ్ వచ్చింది అనుకున్నాలే. రిమోట్ ఇటు కాసేపు న్యూస్ చూస్తా. కావాలంటే విడాకులు ఇస్తా, రిమోట్ మాత్రం ఇవ్వను. విడాకులు ఇస్తావు కానీ రిమోట్ ఇవ్వవా? ఇదిగో మొగుడ ప్రత్యక్ష దైవం సీరియల్ చూస్తున్నాను ఇక్కడ పక్క దప్ప. టీవీలో మాత్రం మొగుడ ప్రత్యక్ష దైవం సీరియల్ చూస్తారు, ఇంటికి వచ్చిన మొగుడు మాత్రం దయ్యంలా చూస్తారు. మెంటల్ దాలారా? కొద్దిగా టీవీ చూడడానికి ఒక హద్దు ఉండాలి. అసలు ఏంటి నీ నసా? నసా కాదే, వచ్చాను కదా, కొద్దిగా రెస్పాండ్ అవ్వచ్చుగా. అమ్మో నా మొగుడు అలసిపోయి వచ్చాడు అని కొంగతో మహాన్ తుడిచి నా వల్ల కూర్చోబెట్టుకోమంటావా? ఏంటి ఆ మాటలు? 10,000 జీతం ఇచ్చే జీతగారితో ఇలాగే మాట్లాడతా మరి? అంటే జీతం తక్కువ ఉందని చెప్పి తక్కువ చేసి మాట్లాడతావే? లక్షని పని తీసుకురా. ఇదో చేతిలో కట్టుకొని ముందు ఒంగోని నిల్చొని నీ చేతిలో వేడి వేడి కాఫీ పెడతా. లక్షని పని తీసుకురా. మొగుడు 10,000 తెచ్చినా 100,000 తెచ్చినా మొగుడు మొగుడేనే కదా. కింద కూర్చొని చూసిన అదే సినిమా, బాల్కనీలో కూర్చొని చూసిన అదే సినిమా, మల్టీప్లెక్స్ లో చూసిన అదే సినిమా. మన అందరి మల్టీప్లెక్స్ వెళ్తున్నారు. ఇదే ప్రతి మొగాడు ఇంతేనండి, మనం గట్టిగా అడిగితే వాళ్ళ దగ్గర సమాధానమే ఉండదు. బయట చేసేది రాజు కింద బటుడు ఉద్యోగము, ఇంట్లో ఏమో రాజు నా ఫీలింగ్ ఒకటి. మెట్టలు దానిలారా, ఆ నాలుకని కూర రుచులకు వాడండి, మా మీద వాడకండి. మా నాలుక వాడకమో మీ మొగలను బట్టి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టడం కంటే ఆ రచ్చరవి నోట్లో నోరు పెట్టడం బెటర్. భార్య భర్తల మధ్య కొట్లాట అంటే నీటి మీద బుడగలా ఉండాలి, నీటిలో జలగలా ఉండకూడదే. అంటే నేను జలగలాంటి దాన్నా? నేను అలా అనలేదే. నీ ఉద్దేశం అదే.
జలగలాంటి దానిని నిన్ను పట్టుకొని రక్తం తాగుతున్నానేగా నీ ఉద్దేశం? నాకు అర్థమైంది. చిన్న అర్థంతో మాట్లాడితే మీరు దాన్ని నానా అర్థాలు తీసి అర్థం లేకుండా మాట్లాడతారు. మీరు ఆడవాళ్ళందరిది కప్ప మెంటాలిటీ. ఇటు నీళ్ళు ఉండరు, అటు ఒడ్డు మీద ఉండరు. నీళ్ళు ఉంటే ఒడ్డు మీదకు దూకుతారు, ఒడ్డు మీద ఉంటే నీళ్ళు దూకుతారు. మా ఆడవాళ్ళందరిది కప్ప మెంటాలిటీ అయితే మీ మగాళ్ళందరిది దున్నపోత మెంటాలిటీ. మరి రంకలేయాల్సిన చోట మాత్రం రంకలయ్యారు, పన్నెండు చోట మాత్రం రంకలేస్తుంటారు. రోజు నీతో గొడవ పడి రోజు అన్నం లేకుండా పస్తు పడుకోవాల్సి వస్తుంది. మేమేది ఇక్కడ పంచపక్ష పరమాణాలతో పోంచేస్తున్నట్టు మేము నీతో గొడవ పడి రోజు చేసేది అదే పస్తులు పండుకోవడం తప్ప జీవితం కట్టుకున్న తర్వాత నా కడుపు పండట్లేదు, నా కడుపు నిండట్లేదు. అమ్మో ఆకలి, రాత్రి ఒంటి గంట అయినట్టుంది. వీడి కోసం నేనెందుకు ఆకలితో ఉండాలి? నాకేం అవసరం? దొంగలు దానికోసం నేను ఎందుకు పస్తు పడుకోవాలి? నాకేం అవసరం? దొంగ దొంగది. ఎవరది? ఈ పిల్లకి పనిలే పాట్లేదు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్హికం. నిన్ను కట్టుకున్నందుకు రోజు పస్తులే పడకాల్సి వస్తుంది. మేము ఇక్కడ తిన్నట్టు ఇక్కడ రాత్రి కుక్క ఏదో అన్నం తిన్నట్టుంది. ముందు ఆడ కుక్క తింది, తర్వాత వచ్చి మగ కుక్క తిందిలే. సరే బయటికి వెళ్తున్నా. ఎక్కడికైనా వెళ్ళు, రాత్రి తొమ్మిదిన్నరకు లోపింటికి రాకు. ఏ యమగండమా? కాదు, సుడిగుండం సీరియల్ అది కంప్లీట్ అయ్యేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. కుక్కతోక వంకర, ఆడదాని బుద్ధి వంకర, ఈ రెండింటిని ఎప్పుడు మార్చలేము. ఇలాంటి పొచ్చుడు విన్నాం పో. మీ ఆడవాళ్ళకు సీరియల్ మీద ఉన్న ప్రేమ మొగుడు మీద ఇంత ఉంటేనా బాగుండే. వీడేంటి ఇలా ఊగుతున్నాడు, కంపెనీ తాగేసి వచ్చాడా ఏంటి? మందు కొట్టేసచ్చావా? ఎస్, ఆడదన్న తర్వాత ముగ్గు, మగాడన్న తర్వాత పెగ్గు వేయాలి. అమ్మా అనవెట్టనమ్మా. ఉండరా, ఇప్పుడే ఏదో గొడవ స్టార్ట్ అయింది, రెండు నిమిషాలు ఉండు. మాట్లాడిన చాలు గానీ మజ్జిగ తాగు, మూసుకోండి. నేను తాగా? తాగమన్నానా? తాగను. ఏ అంటే దిగిపోదు. మజ్జిగ తాగమంటుంది? తలలో ఉన్న మత్తును మారం దింపాలనుకుంటారా మీరు? తల మీద ఎక్కిన మీరు మాత్రం దిగరు కదా. ఈ టైంలో కర్ర ఉండి ఉంటే నీది పూయిపు విమానం అయిపోయింది. కర్ర సార్ నేను తెచ్చాను. దీన్ని నిన్ను నిన్ను కొట్టడం కంటే కుక్కను కొట్టడం బెటర్. చేసిన ఆస్కారాక్షన్ చాలు గాని మూసుకొని మజ్జిగ తాగు. నేను తాగను, కావాలంటే ఒక పెక్కేం తాగదాని మజ్జిగ తాగను. నాకు ఇవ్వండమ్మా. ఈ మజ్జిగ తాగడం నీకే కరెక్ట్ రా. అమ్మ నిమ్మకాయ పిండలేదా చూసావా? అమ్మా నిమ్మకాయ పిండలేదా అని ధైర్యంగా వాడని అడుగుతున్నాడు. నీ దగ్గర అడగడం నాకు ఆ ధైర్యం కూడా లేదే. నాకు అర్థమైపోయింది. ఈ రోజు కూడా నన్ను పోంచని ఇవో, ఈ రోజు కూడా పస్తే పడుకుంటా నేను. ఇదిగోరా, ఇదిగో ఇలా తీసుకో. మీ భారాన్ని మొయ్యలేక సంసారం అనేది చిదరంగానే ఈదలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా మేము? ఏంటంటే మీరు మోసేది, మా అయితే 9 నెలలు మోస్తారు, దాని తర్వాత ఆ భారాన్ని మేము మొయ్యాలి. నీళ్ళు అంటే దాన్ని నిండు. నిన్ను కొట్టడం కంటే నాకు నేను కొట్టుకోవడం బెటర్. పెళ్ళాను కొట్టలేను, నువ్వేం మగోడు? నువ్వు ముగుని కొట్టలేను, నువ్వే వాడతాను అమ్మా. మీరు కొట్టుకోకపోయినా సరే అగ్గిని నాదే. ఒక ముష్టోడు ఇంటి మధ్యలో వచ్చి అన్నం గిన్నెని తీసుకెళ్తున్నాడంటే దీనికంటే అవమానం ఏ మగాడికి ఉంటదానే? నేను చూస్తున్నా, నువ్వు చేసుకునేందుకు నాకు పాస్ట్ జరగాల్సిందే. అలవాటు అయిపోయిందిగా పాస్ట్ పడుకోవడం, పడుకో. రోజాక్క ఎప్పుడో చెప్పింది, వస్తే శకుంతల మొగుడికి తెలిసి ఒక గిన్నె, మొగుడికి తెలియకుండా ఒక గిన్నె వండుకో, నువ్వు అప్పుడు ఆకలి తీరుతుందని. వండుకుంటా అక్క. థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారు నాకు ఎప్పుడో చెప్పారు, అరే చంద్ర, వీళ్ళు మొగుడికి తెలిసి ఒక గిన్నె వండుతారు, తెలియకుండా ఇంకో గిన్నె వండుతారా? ఆ గిన్నె ఎక్కడుందో కనిపెట్టుకోరా నువ్వు అన్నాడు. థ్యాంక్ యూ సార్.
ఎక్కడ పెట్టింది ఇది? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. చూడు చూడు పుణ్ణ పుణ్ణ పోతే ఎలా పడుకుంటాడు. ఇవాళ రోజు పస్తులు పస్తులు పడుకొని చూస్తున్నా నేను. ఆ ఇక్కడేదో మేము తింటున్నట్టు మేము కూడా ఇక్కడ పస్తే పడుకుంటున్నాం, అర్థమైందా? ఇక్కడ రా నువ్వు. ఏంటి రోజు నీకోసం నేను పస్తే పడుకుంటున్నాను, అర్థమైందా? వీళ్ళేంటి దోపి తిని పస్తు పడుకుంటున్నారు పస్తు పడుకుంటున్నారు అనుకుంటున్నారా? మీరు ఇంట్లో చేసేది ఇదే కదా, భార్య భర్తలు అందరు దొంగలే, ఒకరికి తెలియకుండా ఒకరు దొరలు అవుతాం అంతే, అర్థమైందా? ఏమండి ఇంకో గిన్నె ఉంటా? ఆ పద తిందాం మరి. ఇంట్లో ఇద్దరు పతివ్రతలు ఉంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏమిటి ఈ వీధిలో కొత్తగా వచ్చారా? ఏమిటి చూస్తే కనపడట్లే. ఏం పేరు? నా పేరా ప్రతివత. నేను మహా ప్రతివత. పొద్దున పొద్దున వాళ్ళతో కవులు పెట్టు, నేను ఖాళీ లేని చాలా పనులు నాకు పక్కన పూజ చేసుకోవాలి. పనులు ఉన్నాయి, నువ్వు చేసుకోవచ్చుగా పనులు. ఏంటి నువ్వు చేసుకో మరి. నువ్వు చేసుకో. ఎన్ని చుక్కల ముగ్గు? 20 చుక్కల ముగ్గు. ఆహా ఎన్ని చుక్కల ముగ్గు? 40 చుక్కల ముగ్గు. ఏవి చుక్కలేవి? తెల్లారిందిగా చుక్కలు వెళ్ళిపోయాయి. నా ముగ్గు చూసావా? నీ మొహం లాగే ఉంది. చందమామ ముగ్గిది. ఓహో అవునా. నువ్వు చుక్కలేస్తే ఆఫ్టర్ చందమామ చందమామ ముగ్గులే హత్తం తెలుసు నేను. బాగుంది. సర్లే సర్లే పొద్దున్న తగలెట్టింది ఫేస్ వేసుకొని మా తర్వాత చాలా పనులు నా పక్కన పూజ చేసుకోవాలి. నేను పూజ చేసుకోవాలి. పూజ చేసుకో. కొలే మాత పతియ ప్రత్యక్ష దైవం. బస్కి వాసి పస్కి పిస్ కో ఫాసి పిస్ కా మే హూ ఎసే వన్ సిస్ సిస్ వాట్ ఇస్ ఇట్ యువర్ వాసి కిస్ కో వన్ సిస్ 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 వాట్ పస్కి పిస్ ఫస్ కో ఫ్రమ్ భన్ షో పిసే సిస్ 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 మే జబ చప్ కోన్ దల కోన్ పిస్ చైల చస్. పుచ్చదన్ సరే పువ్వులు కూడా లేవు దేవుడి దగ్గర. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇదిగో ఈ వైపు తిరిగింది. ఇది నా పువ్వు. ఈ పువ్వు నాదే. ఇదిగో ఈ పువ్వు నాది. ఎందుకోసం చేస్తున్నావు పూజ నువ్వు? నేను మా ఆయన కోసం చేస్తున్నా చెప్పానా? మా ఆయన నుండి నువ్వు ఏదో చల్లగా బతకాలని పూజ చేస్తున్నా. నీ మా ఆయన 2 సంవత్సరాలు బతకాలని పూజ చేస్తున్నాను. నువ్వు పదివత కావు కాదు కాబట్టి ఈ పువ్వు నాకు దక్కింది. వెళ్ళి ఇప్పుడు చేసుకో పూజ. ఏమండి 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 అరే దున్నపట్ట లేరా? ఏమండి చూడండి అది నాన్న మాటలు అంటుందండి. ఏమంది ఇగో నన్ను ప్రతివత కాదు అని అంటుందండి. ఇగో అమ్మ ఇగో మీ అమ్మ మీ అమ్మ మా ఇంట్లో కొడతా మా ఆయన మా ఆయన కొడతావా మా ఆయన కొడతావా ఏ సచ్చిందా కొడుతున్నప్పుడు మీరు మగాడు కాదన్నాడండి. ఏమన్నాడు? మీరు ఏమన్నాడు? ఆ విషయం ఆడకూడదు. ఏమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు? మీరు పింపంగా అన్నాడండి. ఏమన్నాడు? పింపమండి. ఏంటి పింపం? ఏ పైసలు అడుతండి. ఏంటి ఏంటి చెప్పని చెప్పించుకోవడానికి పక్కన ఫ్యామిలీస్ ఉంటున్నాం, అర్థమైందా? ఈ గొడవలు ఏంటి గోళ్ళు ఏంటి మీ ఆవిడ ఇచ్చిపోతుంది. మా అని కొడితే నేను కొట్టలేనా? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మా ఆవిడ కూడా కొట్టలేదు నన్ను. ఎంత గట్టి కొడుతుంది మీ ఆవిడ దశ? ఇది పువ్వు అనుకున్నారా ఫ్లవర్ అనుకున్నారా? పువ్వు అనుకున్నారా? నిజంగా మీ ఆవిడ మహాప్రతిరోధ అయితే
కంట్రోల్ పెట్టుకో నువ్వు. మావిడ ఎంత పవిత్రతో తెలుసా? ఎంత పవిత్రతో తెలుసా? ఎంత పెళ్ళై పదేళ్ళైంది, ముట్టుకోకుండా ఇద్దరు పిల్లలు కలిగింది. పదేళ్ళైనా ముట్టుకోకుండా ఇద్దరు పిల్లలు పుట్టారంట. ఇప్పుడు నాకు కూడా నలుగురు ముగ్గురు పిల్లలు కావాలి. మీరు ముట్టుకోకుండానే ముగ్గురు పిల్లలు కావాలి నాకు. ఏంటి ముట్టుకోకుండా పిల్లలు కావాలి? తప్పు అలా అనకూడదు అంటున్నా. తప్పు కదండి, ఒక్క నిమిషం ఆగండి. ఈ గోళ మనకెందుకు? ఏమండి, నేను పూజ చేసి వచ్చాను, మీ కాలు కడుగుతానండి. కనిపించట్లే, వాటర్ తో కడుగుతున్నా. మహాపతి నాకు తెలిసి యాసిడ్ తెలియదు. నువ్వే నిజంగా మహా ప్రతిభత అయితే మీ ఆయనకి చెప్పినట్టు చేయండి. మీరు కాలు నొక్కండి, నా కాలు నొక్కండి. మీరు చెప్తాను, మీరు కూడా నా కాలు నొక్కండి. మీరు ప్రతిభత, మీ కాలు నొక్కడం ఏంటి? కాలు నొక్కండి మీరు. తెప్ప మీద తప్పి ఏమని కొట్టు, ఏం అనకుండా చూస్తే నువ్వు నిజంగా మహాపతి. సరేలే, అది నిజంగా అనకపోతే ఏం అనకపోతే నిన్ను అలా కొడతాను. ఎవడైనా అలా కొడతాడు, ఇలా కొట్టాలి. చూసావు ఈడే వాళ్ళ పేరు, ఆడికి సిగ్గు శర్మ, ఆడికి నరాల పని చేస్తా దగ్గరికి. మా ఆయన కొడతావా? ఏమండి నువ్వు మహాప్రతిభతో కాబట్టి మా ఆయన నేను వాటేసుకున్నావే. అయితే నువ్వు ప్రతిభత అంటావు, మహాప్రతిభత అంటావు, అంతేనా? సరే మెదకు టెస్ట్ పెడతా. పెట్టు. బెదరు బెదరు. నేనే గాని ఈ రాడుతో నీ బుర్రమే కొడితే నువ్వు చచ్చిపోకూడదు, అప్పుడు ప్రతిభత. ఓకేనా? నేను ఈ కత్తితో నువ్వు పొడిస్తే నువ్వు చచ్చిపోకూడదు. ఏమండి, నేను చనిపోతే మీకు ఎవరు అంటారు? నువ్వు చనిపోకదు, మహాపతివ్రత కదా తల్లి. మరి నేను చనిపోతే మీకు ఎవరుంటారు? అది ఉందిగా. ఏం చేసావు ఇందాక? నువ్వు యాసిడ్తో కొడుతావు కాళ్ళు, చంపేస్తారు మొగుళ్ళు మీరు. అంటే సిగ్గులేదా? సిగ్గులేదా? మొత్తం వడ్డీతో ఇచ్చేసి మగాడు వెండి అడవి కొడతావా? అమ్మాయి నేను చేద్దు ప్లీజ్. అమ్మో ఏంటండి, ఏమన్నా రక్కని ఏదన్నారు? అంటే అమ్మాయిని ఏమనొద్దు అన్నారంట? పాపం కదా చిన్నప్రాయణ. వడ్డీతో సహా ఒకటి. సూపర్ సూపర్ సూపర్. వడ్డీ వడ్డీ. ఆరు. ఏడు. ఎనిమిది. థ్యాంక్స్ ఎల్లమ్మ, వస్తా. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి రావడం మనం విన్నాం, కానీ ఎంకి పెళ్లి ఎంకి చావుకి రావడాన్ని చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు నా పెళ్లి. ఎస్, పెళ్ళి అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలుసా? ఈ ఘట్టం కోసం ప్రతి మగాడు ఎన్నో ఘట్టాలు దాటేస్తాడు. ఈ ఘట్టంలో కూడా నేను కూడా పాస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి. నమస్తే పంతులు గారు. నమస్కారం. నమస్కారం అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. ఇదేంటి అలా మూసివేసుకుంది? మా వంశులు పెళ్లి కాకుండా భర్త ముఖం భారీ చూడకూడదు బాబు. జీతాంతం దాని ముఖం చూసుకుంటూ ఉండాలని ముఖం చూడదు అంటారంటే మీరు? అది మా ఆచారం బాబు. ఏంటి మీ ఆచారం? ఫోన్ కొనండి కానీ డిస్ప్లే ఆన్ చేయకన్నట్టు ఉంది మీ ఆచారం. ఫోన్లో మా ఆవిడ ముఖం చూడు బాబు. ఏంటి చూసేది? నేను ట్రైలర్ చూసి సినిమా కొనే రకం కాదు. అర్థమైందా? నేను కొనే సినిమా నేనే చూడాలి. నేను ఇమీడియట్ గా అమ్మాయి ముఖం చూడాలి. బాబు గీసిన బొమ్మలా ఉంది బాబు. అది నేను గీసిన బొమ్మ బాబు. అదే మీ బాబు గీసిన బొమ్మలా ఉంది అంటున్నా. ఏంటి అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కాకముందు భర్త మొహం చూస్తే స్నానం చేస్తారు బాబు మా వాళ్ళు. పెళ్లి అయిన తర్వాత చూస్తే? మీరు స్నానం చేయాలి బాబు. ఓ, ఎవరు చూసినా స్నానం మాత్రం చేయాలన్నమాట. అవును బాబు.
పంతులు గారు దీన్ని చూసినా తాకినా మళ్ళీ స్నానానికి వెళ్తుంది ఇది. ఆ పెళ్ళి ఏదో ఫాస్ట్ గా జరిపిస్తే అది ఒక తాళి కట్టు. కళ్యాణ ప్రాప్తిరస్తో శీతాకాలం ఎండాకాలం వచ్చేది వానాకాలం కాలం వృధా చేయకుండా కాపురం చేసుకుని ఆయన కామన్ డైలాగ్ అయినా బాగా చెప్పారు పంతులు గారు. వెళ్ళొస్తామే బయలుడు. థ్యాంక్ యూ బాయ్ బాయ్ అత్త. ఇన్ని రోజులు ఒంటరిగా నడిచావు, ఈ రోజు నుంచి నువ్వు నాకు తోడుగా నడవాలి. నేను గుడ్డునైతే నువ్వు ఆమ్లెట్ అవ్వాలి, నేను బాధనైతే నువ్వు ఆనందాన్ని అవ్వాలి. అయ్యో ఒకటే నిమిషం, ఇప్పుడే ఇప్పుడే వస్తాను. కొద్దిగా టెన్షన్గా ఉంది, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండే. చాకయ్యారా, ఏం చేయమంటారు? పెళ్లి చూపులకు అందరూ నన్ను చూడడానికి వస్తారు, చూస్తారు వెళ్తారు, చూస్తారు వెళ్తారు. ఎప్పటికైనా నాకు పెళ్లి కాకపోతుందా అని ఎదురు చూసి 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 నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. సౌందర్య ఏంటి పెళ్లి తర్వాత కూడా ముసుగేసుకొని ఉన్నావు, ఇప్పుడైనా ముసుగు తీయచ్చుగా. మూడెళ్ళలో భర్త భార్య మొహం చూడకూడదు. భర్త మొహం ఎవరి ముఖమైనా చూడొచ్చా? భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ పని చేయండి, మీరు అక్కడ దూరంగా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటామండి. అంత్యాక్షరి ఆడదామా? శోభనం రోజు, శోభనం రోజు అంత్యాక్షరి ఆడేవాడిని బహుశా నేనే కావచ్చు. ఏమండి కావాల్సింది దేనికి? ఒక పాట పాడండి. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదేలా. లా లా లాహిరి 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 లో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. గా గా గాతో పాడండి. గానా గల గల పారుతున్న గోదారిలా జల జల రాలుతున్న కన్నీరులా గల గల పారు. గా గుండె మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. పాత పాటలే పాడుతున్నావు ఏంటి నువ్వు? నాకు అన్ని పాత పాటలే వచ్చమ్మ. మా ఏజ్ లో ఇంత గ్యాప్ లేదు కానీ పాట మధ్యలో ఇన్న ఇంత గ్యాప్ ఉంది అంటే మా ఇద్దరి మధ్యన. ఈ గ్యాప్ ని ఫిలప్ చేయాలంటే ఒకటే మార్గం. సౌందర్య ప్లీజ్, సౌందర్య నేను ఒక్కసారి చూస్తాను ప్లీజ్. సౌందర్య ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి. మూడో అండి, మూడో లేదు చూడండి, లేదు ప్లీజ్ దూరంగా ఉండండి. ఒక్కసారి చూస్తాను సౌందర్య, ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి ప్లీజ్. ఒక్కసారి కదా? అవును, మళ్ళీ మళ్ళీ అడగకు. నేను అడగను, ఒక్కటేసారి ఒక్కటేసారి. ఓకే చూస్తా అని చెప్పి అట్టే ఎలా చూడాలి? నేను అటు వెళ్ళిపోతావే. మళ్ళీ ముసుగేసుకున్నానంటే ఒకసారి చూడమంటే? నేనేమన్నాను? ఒక్కసారి ముసుగు తీస్తానన్నాను, అస్తమాట తీను. బావా యాపీ మ్యారేజ్ అయిపోవా, నీ పెళ్లికి రాలేపోయాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా. ఏంట్రా మీరు అంత దూరం దూరంగా ఉన్నారు? అంటే అంత్యాక్షరి ఆడుకుంటున్నాం రా. శోభన రోజు ఎవడైనా అంత్యాక్షరి ఆడతాడా? మూడం రా, కొద్దిగా దూరం ఉండాలంట. సరేలే వస్తారే. మా అమ్మ, నేను ఇప్పుడు నా పెళ్ళని చూడలేదు రా, ఒకసారి నా పెళ్ళం ఎలా ఉందో చూసి చెప్పరా ప్లీజ్ రా. మూడం అన్నావుగా, మూడం నాకు రా, నేను తప్ప ఎవరన్నా చూడొచ్చట. ఓ నువ్వు తప్ప ఎవరన్నా చూడొచ్చా? నేను నీ అన్నయ్యని, నీకే కష్టం వచ్చినా నాకే చెప్పాలి. చెల్లెమ్మా ఒకసారి నీ ముఖం చూపించమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా. దరిద్రుడా, ఎలా ఉందో చేత దయ్యం లాగా భయపెడతావు ఏంట్రా నువ్వు? దరిద్రుడా స్కిట్ లో పర్ఫార్మ్ చేయమని బయట పర్ఫార్మ్ మాత్రం బాగా చేస్తావు. ఏమండి మీ ఫ్రెండ్ నా అందాన్ని చూసి పిచ్చెక్కాడేమో. నేను మీ భార్యనండి. ఓల్డ్ ఏజ్ హోమ్ కి బ్రాండ్ నంబర్ సెట్ లా ఉన్నావు నువ్వు నా భార్య వెంటే? అబ్బా ఉట్టండి, మీరు కట్టిన తాళి ఉట్టండి. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు, నువ్వెవరో చెప్పు ముందు. మీరు గుడ్ అయితే నేను ఆమ్లెట్ నండి, మీరు తలపోటు అయితే నేను, మీరు బాధ అయితే నేను సుఖాన్నండి. నేను గాడిద అయితే నువ్వు గాడిద, గుడ్ అయితే కాదు.
నేను చూసిన అమ్మాయి వేరు నువ్వు వేరు, అర్థమైందో నువ్వు ఎవరో చెప్పు మర్యాదగా. అవును, నువ్వు చూసింది నా చెల్లిని, చేసుకున్నది మాత్రం నన్ని. అమ్మో అమ్మో అమ్మో, నేను ఓటు ఒకరికేస్తే గెలిచింది ఇంకొకరన్నమాట. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కలిసి రిగ్గింగ్ చేశారా మీరు? అమ్మో అమ్మో, ఎంత దారుణం! చిగురాకు చూపించి ముదురాకు నుంచి పెళ్లి చేస్తారా నాకు? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు. మర్యాదగా మర్యాదగా నా ఇంట్లో చెల్లిపో. ఒక్కసారి తాళి కట్టిన తర్వాత మీరు నాకు భర్త, నేను మీకు భార్య. అందుకే సర్వం మీకే అంకితం ఇస్తున్నానండి. నీకు దండం పెడతానే, అంతా భారీ భార్య డైలాగులు కొట్టకే. నీ బాడీలో ఉండాల్సిన స్పేర్ పార్ట్లు ఎక్కడ కాకుండా ఎక్కడెక్కడో ఉన్నాయే. నీకు దండం పెడతాను, నేను వదిలేవే. అదేంటండి, మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ అన్నారు కదా. ముసుగులో ముసలిది ఉందని తెలియక నన్ను ఆ బుడ్డి కట్టి తిని మాట్లాడితే మాట ముసల్ది ముసల్ది అని అనకండి, నేను హర్ట్ అవుతాను. కొంచెం లేట్ అయ్యానంతే. కొంచెం లేట్ కాదే, నువ్వు జీవితకాలం లేట్ అయ్యావే నువ్వు. అయ్యింది, ఏదో అయిపోయింది. ఏం కాలేదు. ఏమైంది? ఏం అవ్వదు కూడా, అక్కడ అవ్వడానికి ఏం లేదు కూడా. పనసపొట్టు పైకి చూస్తే అన్ని ముళ్ళే ఉంటాయి, కానీ ఒలిచి చూసి తింటేనే ఆ టేస్ట్ ఏంటో తెలుసు. నేను పస్తైనా చస్తాను, కానీ ఈ పుచ్చిపోయిన పండును మాత్రం తినను. పిచ్చి పిచ్చి డైలాగులు మాట్లాడక నువ్వు నా గురించి తెలియదు, కేసు పెడతాను ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ. నా ఇంటి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమో ఉల్లిపాయ ముఖం గానా, నిన్ను చూపించి నీ అక్కని కట్ట పెడతారు నాకు? ఐఫోన్ చూపించి చైనా ఫోన్ ఇస్తారా? అమ్మో అమ్మో, ఎంత నాటకాలు మీ ఫ్యామిలీ. ఇప్పుడు నీ రూట్ లోనే వస్తానే, పెళ్లి మీ అక్కతో, శోభనం మాత్రం నీతో. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. తాను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బదిలేయడానికి లేదు. అంత పిచ్చోడు అనుకుంటున్నారా? మోసాన్ని మోసాన్తోనే కడగాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అంత మోసం చేస్తే నేనేం పిచ్చోడా? నువ్వంటే ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నాను. లోపల ఉన్నది ఎవరు? అక్క. మేడిపండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ సామెతలాగే మన రాఘవ గారి రూట్ రాజసంగా ఉండు, ఆయన కోట నిండా బొక్కలుండు. ఈ వెరైటీ కాన్సెప్ట్ తో మనందరినీ ఇప్పుడు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ద టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. శ్రీ 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 రావు బహదూర్ రంగారావు జమీందారు వారి అబ్బాయిగా మీ కొడుకుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను నాన్నగారు. ఇంతకాలం నేను పరీక్షలోను తప్పేనేమో గాని మా నాన్నగారి మాటని ఎప్పుడూ తప్పలేదు. అయ్యా, ఏంటి రామయ్య ఇలా వచ్చావు? అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మీ ఇంటి నుంచి తాళిపొట్టు ఇవ్వటం ఆచారం కదయ్యా. ఒక రెండు రోజుల్లో తాళిపొట్టు ఏర్పాటు చేసి మీకు కబురు అంబిస్తాం. సంతోషం అయ్య గారు. రెండు రోజుల్లో తాళిపొట్టు మా అయ్య నాకు ఇచ్చింది ఇది. తిరిగిపోయిన బనీను, తిరిగిపోయిన డ్రైవరు, ఆయన లాస్ట్ గా వాడిన కోటు, ఎప్పటికీ ఇది ఉతికి ఇదే వేసుకుంటాను దీన్ని కవర్ చేయడానికి. ఎరా అయ్యా, ఏనా అనుమతి? రెండు రోజుల్లో తాళిపొట్టు అంటారా? రెండు రోజుల్లో తాళిపొట్టు, ఊరంతా దానాలు చేసావు, నా దగ్గర ఏముందిరా ఇప్పుడు ఇవ్వడానికి? ఎలా తెమ్మంటావు రా? ఏదో ఒక వేటలు ఉంటాయి కదా, వేటాడి ఎలాగైనా తెచ్చి తాళిపొట్టు సంపాదించాలి. పైన పట్టారం లోన్ లొట్టారం అన్నమాట. ఏంటో వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాడే దానం చేసి వెళ్తున్నాడు. ఎంత సంపాదించినా ఒక సెంటర్ లో ఎక్కువ డబ్బులు రావు సార్, 4 సెంటర్లు తిరగాల్సింది. అయ్యా వస్తున్నాను రామయ్య, వస్తున్నాను.
కబురు చేశారు కదయ్యా అందుకే ఇలా వచ్చానయ్యా. ఇదిగో తాలిబొట్టు, ఎంతో కష్టపడి అదే ఇష్టపడి దీన్ని తీసుకొచ్చాను. ఈ తాలిబొట్టు తీసుకెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఎంతో ఎంతో గ్రాండ్ గా చేయి. ఆ పెళ్లికి నేను తప్పకుండా. మీ చేత్తో తాలిబొట్టు ఇవ్వడమే మాకు మహద్భాగ్యం. అలాంటిది మా ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని పిలిచి మీ పనులకు ఆటంకం కలిగించడం మాకు ఇష్టం లేదే గారు. అయ్యగారు చివరగా ఒక్క మాట. ఏంటి? పులి కడుపును పులే పడుతుంది అయ్యగారు. విన్నావరా, పులంటరా పందిరా మొహం వేసుకుని ఉంటాడు పులంటారా వాడు. నేను ఎంత కష్టపడి రెండు రోజులు అడుక్కు తెచ్చిందంత వాడి చేతుల్లో పోతేట్రా పులంట. చిచ్చి చిచ్చి. జమీందారు గారు. ఎవరు? అక్కడే ఉండండి, వస్తున్నాం వస్తున్నాం. ఎవరు? చోడవర ఆస్థానం నుంచి వచ్చాం. మీ గురించి చాలా మేము విన్నాం. నా గురించా? ఏమిన్నారు? అంటే మీ దాన ధర్మాల గురించి, వాళ్ళ గురించి అనమాట. మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆస్తి ఎంత ఉంది? చాలా ఉంది. మీకన్నా కాస్త తక్కువ. అమ్మాయి ఫోటో చూస్తారా? మీ అమ్మాయి మొహం చూస్తుంటే మా స్టేటస్ కి తగ్గట్టే ఉంది. సరే, మీకు నచ్చింది కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టేసుకుందాం. తప్పకుండా, మీరు వెళ్ళి పెళ్లి పనుల్లో ఉండి. ఏంట్రా ఒంగును ఒంగును చూస్తున్నావేంటి? దీన్ని కూడా దానం చేసేయమంటావా? దానం చేసేయమంటావా దీన్ని కూడాను? ఈ కంపు భరించలేక అర్జెంట్ గా ఎలాగో. ఓ నువ్వా చంద్రయ్య, ఏంటి ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం లేదు. మీరు ఏదైనా దాచుకుంటే చిన్న వ్యాపారం చేసుకుంటానయ్యా. వ్యాపారం చేసుకోమని ఎవరు చెప్పారు చంద్రయ్య? వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకోవచ్చు. కూలి పనికి వెళ్తే మన ఊరు పూర్వం ఏమవ్వాలా? మన ఊరు జమీందారు గారు మీ పూర్వం ఏమవ్వాలా? వీడు నా దగ్గర దుబ్బేయడానికి డిసైడ్ అయిపోయాడు. సరే చంద్రయ్య, రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేసి కబురు అందిస్తాను. అది జమీందారు గారి మాట అంటే పులి కడుపున పులే పుడతాదయ్యా. పులికి 30 ఏళ్ళు కూడా వచ్చాయి, వెళ్ళరా. మళ్ళీ వేట మొదలు పెట్టాలి. పెళ్లి కుదిరిన అమ్మాయికి జమీందారు గారు. అయ్యో, ఆయన స్థాయి అనుకున్నాం. మామూలుగా కాదు, మన అసలు సరితోగవరా? ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఆ సరే. ఎంత టైం అల్లుడు గారు? అల్లుడు గారు నహీ హై. మరి కోనే బోల్నా? మే బీహార్ సే ఆయా హూ బిజినెస్ కే లియే. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు వచ్చారు? మామగారు, ఈ సమయంలో మీరు వచ్చారేంటి? అంటే మీలాంటి వాడు బయట కనిపించాడండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలు రెండు లేవా? రామనాయుడు స్టూడియోలు రెండు లేవా? ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఇద్దరు ఎందుకు కూర్చోకూడదు మామగారు? అదే నిజమే. దెబ్బేటి అంటే అది స్నానం చేసేటప్పుడు సబ్బు గీసుకుంది. సబ్బు గీసుకుందా? నేను కొద్దిగా సుకుమారం. సబ్బు గీసుకుందంట. ఓకే అల్లుడు గారు, మీరు వెళ్ళి పెళ్లి పనులు ఏర్పాటు చేసుకోండి. గారు ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? ఈ రోజు ఏమనుకుంటారు విశేషం? ఏంటి? మీ పుట్టినరోజు వేడుకలు చేద్దామని ఊర్లో. చాలు రంగయ్య, నా దగ్గర అందరూ పట్టుకెళ్లే వాళ్ళే, గానీ నా పుట్టినరోజు గురించి ఆలోచించేది నువ్వు ఒక్కడే ఉన్నావు రంగయ్య. తప్పకుండా ఊర్లో అందరూ నా పుట్టినరోజును వారోత్సవాలుగా చేసుకోండి. తప్పకుండా చేసుకుంటాం అయ్యగారు. ఒక 5 లక్షలు ఇస్తే. 5 లక్షలా? వద్దులే రంగయ్య, నాకు పెద్దగా పుట్టినరోజులు ఇష్టం ఉండవు. 5 లక్షలు కాదు కానీ ఈ 200 పెట్టుకుని కేక్ కొనుక్కుని ఇంట్లో అందరూ పంచుకోండి. 200? మీ దీనికి సరిపోయే ఇది 200 ఎలా చేయమంటారు? భూమి మీద చెట్లు ఉన్నంత కాలం పక్షులు ఆధారపడవలసిందే, ఈ ఊర్లో మీరున్నంత కాలం మీ మీద మేము ఆధారపడాల్సిందే అయ్యగారు. అలాగే అలాగే, డబ్బంతా సర్దుబాటు కాగానే మీకు కబురు అంపిస్తాను, వచ్చి పట్టుకెద్దురు గాని. పులి కడుపులో పులే పుడుతుందయ్యా. పుట్టింది పుట్టింది, వెళ్ళు. ఎంత కొట్టుకున్నా 100 రూపాయల కంటే ఎక్కువ రాలేదు సార్. ఎవరు మీరు? ఎక్కువగా మాట్లాడకుండా నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇచ్చేసేయి, పొడి చేస్తా. వెళ్ళిపో, చుట్టుపక్కల కనిపిస్తే పొడి చేస్తా. అల్లుడు గారు,
మామగారు 7 వారాల నగరం రెడీ అయినాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి మామగారు. సూపర్. అయితే వెంటనే మీరు 7 వారాల నగరం తీసుకెళ్లి అమ్మాయిని తీసుకురండి. నా చేతి ఎందుకండి, డైరెక్ట్ అమ్మాయికి ఇవ్వండి. అమ్మాయి పెళ్లి కాకుండా నా అమ్మాయి మొహం చూడాలంటే నాకు సిగ్గు. మీ అమ్మాయిని తీసుకోమని. నానా, ఈ నగలన్నీ నావే. కష్టపడి సంపాదిస్తే నా ఉంటుందేంటి? నానా, ఈ నగలు దొంగతనం చేసింది వీడే. దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను రావు బహదూర్ రంగారావు గారి అబ్బాయిని. మా అమ్మాయి నగలు తెప్పేసి నాకేద్దాం అనుకున్నావా? నువ్వు రావు బహదూర్ వారా? పులికాడు ప్రేమ పడుతుందా? పులే పుడుతుంది. ఎరా, ఇంకేంట్రా చూస్తున్నావు అలాగే? బయటికి బయటికి నడి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి ఇలా డాన్స్ చేశాడనే? కామెడీ షో కాబట్టి కామెడీగా డాన్స్ చేశానండి. మనలో కూడా ఒక మైకిల్ జాక్సన్ ఉన్నాడు, వాడు బయటకు వస్తే డీజే అయింది. జబర్దస్త్ ఎందుకు అయింది? అందుకే రానివ్వను పెద్దగా. స్నోపీ ముద్దు పెట్టు. పెళ్ళైన కొత్తలోనండి, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుక్క మురిగేది, మావిడ ముద్దు పెట్టేదండి. ఇప్పుడంతా రివర్స్ అయింది, కుక్క ముద్దు పెడుతుంది, మావిడ మురుగుతుంది. ఏమండి ఆఫీస్ నుంచి వస్తున్నారా? అబ్బే లేదే, శ్మశానం నుంచి వస్తున్నా. నాన్న అడిగానని చెప్పన్నాడు. ఎందుకంటే అంత కోపం? నీలాంటి దాన్ని చేసుకుంటే కోపాలే వస్తాయి, కోరికలు రావు. మంచినీళ్ళు తాగుతారా? మీ ఊర్లో మంచినీళ్ళు తలక రాసుకుంటారా? పోయిరాబా. నాన్న నాన్న, నాకేం తెచ్చావు? రష్మీని తెచ్చి ఆడుకోపో. అక్క చంపేస్తా. ఇదేంటండి లింగి కట్టుకుంటున్నారు? నీకు ముగుడని తెలియాలంటే లింగి కట్ట, లేకపోతే కొడుకు అనుకుంటారు వాళ్ళు. పెళ్ళే ఇన్ని సంవత్సరాలు అయింది, ఓ ముద్దు ముచ్చటా లేదు అనుకోండి. ఏమండి ఈ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో చెప్పండి మీరు. ఇది మొహమా అండి? మాట్లేసిన ప్లాస్టిక్ బకెట్ మొహం ఒకటి వేసుకొని మొహం నిండా స్పీడ్ బ్రేకర్లు పెట్టుకుని ముద్దు కావాలంట దీనికి. మీరు అలాగంటారు కానీ రేష్మి నేను బయటికి వెళ్తుంటే జనం అంతా ఎవరు రేష్మి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలుసునా? లేదు మిమ్మల్ని చూసి ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్ పండు లాగా ఉంటది. మరి నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన సజ్జానం లాగా ఉంటావు. లోపలకి పో. వెళ్తున్నానండి. వెళ్ళు. ఏం చేస్తావు? దీనికి తెలియని విషయం ఏంటంటే అండి, దీనికంటే ముందు ఒక దాన్ని చేసుకున్నా, అది ఒక రోజు గంగానదికి తీసుకెళ్ళా. గంగానదిలో ఇష్టమైంది ఏదో వదిలేయాలంట, అందుకని దాన్ని వదిలేసా. దెడిపోయిందో ఏమండి? ఏదో పోయింది అంటున్నారు. అదే 10 రూపాయలు పోయింది ఎక్కడో అని ఎత్తుకుంటున్నా. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు అండి, పెళ్ళి అయ్యి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మనకి. అవునా? ఫస్ట్ సంవత్సరం ఏదో చేస్తుంటాను కదా, అది గుర్తు చేసుకుని పడుకోపో. అప్పుడేం పేకే కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగేది. ఏమండి ఎలాగైనా సరే ఇవాళ మీరు నాకు ముద్దు పెట్టవలసిందే. వాడిపోయిన పువ్వు ఎవరైనా తలలో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఇది కూడా అంతే. అమ్మ అమ్మ, ఇంట్రెస్ట్ అంటే ఏంటి అమ్మా? ఏముందిరా, రాత్రి 10 తర్వాత మీ నాన్నగారికి నా మీద లేదే. నాన్న ఇరిటేషన్ అంటే ఏంటి? రోజు మీ అమ్మ చేసేది అదేగా. అవునా? నాన్న వాస్తవాలు నమ్మాలి అంటారు కదా, వాస్తవం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి? నువ్వు దాని కొడుకు అనేది వాస్తవం రా, నా కొడుకు అనేది నమ్మకం. ఏమండి లోపల పప్పు మాడిపోతుంది. మండే విషయాలు చెప్తే మాడే విషయాలే గుర్తొస్తాయి అందరికి. మీ ఇల్లంత కాలిపోయి మొత్తం పొగలు వస్తున్నాయండి. నువ్వు అంత టెన్షన్ పడక, మావిడ వంట చేస్తుందిలే. వంట చేస్తే పొగలు రావడం ఏంటి? వస్తాయి. మాడిపోయిన వాసన వస్తుందండి. మాడిపోతే వాసన రాక వాణిశ్రీ వస్తుందా? ఏమండి లీలావతి గారు, ఏంటి ఇలాగ వచ్చారు? అక్కయ్య గారు కొంచెం షుగరు, కొంచెం పంచదార, అదేనండి. ఇవన్నీ ఉంటే కొంచెం ఇస్తారా? ఇవన్నీ ఇచ్చే బదులు మా ఇంట్లోనే కాఫీ తాగలపోయావా? అది కాదండి, డైలాగ్ గుర్తుండాలంటే ఏం చేయాలి? ముందు నీకు డైలాగ్ ఇవ్వాలి, ఆ తర్వాత గుర్తుంచుకోవాలి. పో పడిపో. ఆహా, టైర్లు లేని లారీ నడుచుకుంటా వస్తానట్టుందిరా మామ. ఏమల్లుడు బాగున్నావా? లేదు చచ్చిపోయారా? చూడు కనపడట్లేదా నీకు? ఎందుకు అల్లుడు నా మీద కోపం పెంచుకుంటావు? కోపం వచ్చినప్పుడు కోపం పెంచుకో, జుట్టు పెంచుకుంటారా? అల్లుడు నేను నీకు మామని, నువ్వు ఏం తీసుకురమంటే తీసుకొస్తా. ఎస్వి రంగారావు ఉంది సార్.
బుజ్జి మనవడు నువ్వు బాగా చదువుకొని నా అంత అవ్వాలమ్మా. నీ అంత అయితే వాడికి ఫ్యాంటు చక్కలు కుట్టించలేక మేం చావాలి. నాన్నగారు ఇక చాలు మీ సంబంధాలు మీ చట్టంబంధాలు. అసలు మీ ఇద్దరు తల్లి కూతురులే అంటే ఎలా ఉన్నారు తెలుసా? నాకు పెద్దమ్మ పెదనాన్నలాగా ఉన్నారు. ఇక వాడి దృష్టిలో మీరు శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం ఇది. ఏది పడితే దనగల్లుడు, మా అమ్మాయికి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నువ్వు చాలా ప్రేమ, ఎవరు బట్టలు ఉతికినా ఉతికించుకోదు, నేనే ఉతకాలి రోజు. నాన్న నా స్కూల్ బ్యాగ్ కనిపించట్లేదు నాన్న. అమ్మ కళ్ళ కింద రెండు బ్యాగులు ఉన్నాయి, ఒకటి తీసుకో. ఈ ఎటకారానికి ఏం తక్కువ లేదు. నువ్వు కూరల్లో గొడ్డు కారం వేసినంత కాలం ఎటకారమే వస్తా ఓంకారం రాడు. ఒక పెగ్గయ్యాలండి. ఏం ఫ్యామిలీ రా మీది? అదేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ముగ్గేస్తావని అడిగిద్ది, నువ్వు రాత్రి అయితే పెగ్గేస్తావని అడుగుతావు. తాగలయ్యా. తాగలడు. వద్దురా. తాగలడు. వద్దన్నానా? తాగు. సోడా వద్దంటున్నాను రా, మామూలుగా ఇచ్చి. పెళ్ళైన వాళ్ళని ఏమడగాలండి, తాగుతావని అడగకూడదు, ఎంత తాగుతావు అని అడగాలి. ఏమండి ఆమ్లెట్ ఏమంటారా? లేదు నా నెత్తిన ఒక బండేవి, ఇంకా ఏసే పనులు తీసరా. మా నాన్నగారిని భోజనాన్ని పంపించండి. నువ్వంతా పోరా, తినేటట్లేదు. అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది. వెళ్ళి అడుగుపో, తినిపో. ఏమండి నువ్వు వచ్చావంటే ఆ రోజు నువ్వు గంగానదిలో పోలేదా? గంగానదిలో మునిగి మూసిన తేలి ఇప్పుడు వచ్చానండి. నువ్వుదేళ్ళు నన్ను ముంచావు కదే. ఏమండి ఎవరండి అది? ఏమండి అంటుంది? అదే అది కూడా రాని ఒకేసారి చెప్తా. ఎవరండి? పక్కింటాయి. అల్లుడు. అల్లుడు అంటాడేంటి? బాగా దూరపు చుట్టం. అల్లుడు ఎవరి అమ్మాయి? దాని కూతురు వరుస ఇద్దలే. మరి నీకే వరుస? నాకు పిల్లం వరుస. ఎక్కడ అక్క చెల్లి వరుస ఉంటది కానీ పిల్లం వరుస అల్లుడు. అంటే ఇప్పుడు నీ కూతురు వరుస నాకు పిల్లం వరుస అయితే కదా. మీ నాన్న తమ్ముడు చెల్లెలు కూతురు కొడుకు నీకేమవుతాడు? ఏమవుతాడు? 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 మరి ఏమవుతాడో తెలియదు. ఎలా ఉండాలి? బీప్ మూసుకొని ఉండాలి. కాఫీ కలిపి తీసుకొస్తాం. మీరు కలిపి తీసుకురావడం ఏంటండి? మీరు కూర్చొని నేను నిలిచేస్తాను. నా ఇంట్లో నేను కలపకపోతే పక్కింటి ఆవిడ కలుపుతుందా? ఇల్లేంటి ఇది? మా ఇల్లు అయితే ఇంకా నయం కాసేపు ఉంటే నా మొగుడు అంతా కూడా. నేను నా మొడి కదా నీ మొగుడు, అది కట్టిన తాలు చూడికో. ఏమండి మిమ్మల్ని మొగుడు అంటది ఏంటి? కొట్టుకోవాల్సింది మీరు కాదు, కొట్టవలసింది వాడికి. ఈ బుద్ధి నీకు ముందుంటే సెకండ్ హ్యాండ్ అని తగిలించావు నాకు. ఏంటి నన్నేమో ప్లాస్టిక్ బకెట్ క్యారీ బ్యాగ్లు అన్నావు, అదేవతో చెప్పు. అదేవతో చెప్పు. ఇలాంటి దానికి జడ్జిమెంట్ నేను కాదు, వాళ్ళు ఇవ్వాలి. నా సంగతి నాకు తెలియదు. మరి ఏమండి జడ్జిలు చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. మా ఇద్దరులో ఎవరికెవరు నాయన చెప్పండి. ఆయన ఏం చెప్తారా? అది దగ్గరికి వెళ్దాం పదా, పదవే చెప్తాను. బయ్ నాన్న కుక్క కుక్కతో బాట ఆడుకుంటున్నా. సినిమాని ఇంకో సూపర్ హీరో చేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మా అవినాష్ లాంగ్ విత్ కేము కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. తాగుడు మానేయమన్నదిరా, ఇంట్లోకి నువ్వు రావడం మానేయమన్నాను. ఇండియాకి వెళ్ళిపోయిందిరా. బ్యూటిఫుల్, అమేజింగ్. నేను అత్తలు తీసుకొచ్చి ఇంటి తలుపులు కొట్టిస్తాను, నువ్వు లేచి డిప్స్ కొడతావా? కొడతావా? కొట్టలేవు. నువ్వు డిప్స్ కొట్టలేవు, అత్త వచ్చి ఇంటి తలుపులు కొట్టలేదు. నేను
చేస్తున్నాను. మీ అత్తని పిలిపించి మన ఇంటి తలుపులు కొట్టించరా. నేను ఇప్పుడే ఇండియాకి వెళ్ళి అత్తను తీసుకొస్తాను. సార్, ఆటోలో మీ చెప్పులు మర్చిపోయారు. చెప్పులు మర్చిపోయానా? వెరీ గుడ్. ఏదో బిల్డప్ షాట్ కోసం పట్టుకొచ్చేమనుకున్నాను. మా అతను తీసుకెళ్ళాలి సార్. నువ్వు నాతో కొంచెం హెల్ప్ చేయాలి, ఓకేనా? తప్పకుండా సార్. అడ్రస్ తెలుసా సార్ మీకు? అడ్రస్ తెలీదు, ఇప్పుడే వెళ్ళి వెతకాలి పద. సార్ అక్కడ ఎవరు పడిపోయారు సార్? లబ్బే, ఏ కేటో ఎవరా నేను పీకల్లాగా తాగమంది? లెగో లెగో సార్, ఆటో పట్టుకొస్తుంది సార్. ఆటో పట్టుకరా, ఎంత అడ్రస్ చూద్దాం ఒకసారి. ఓకే పద. సార్ ఇదే సార్ ఇల్లు, అడ్రస్ వచ్చింది. వస్తావు రమేష్? వస్తావు రమేష్? ఆల్రెడీ వచ్చాడు కదా, మళ్ళీ ఎందుకండి? ఇతని పేరు వస్తావు రమేష్. ఇతని పేరే వస్తావు రమేష్? అవును. రావు రమేష్ ను వస్తావు రమేష్ చేశారు. రావు రమేష్ ను వస్తావు రమేష్ చేశారు. ఇంతకీ మీ పేరేంటి? సముద్ర. సముద్ర నది అని సముద్ర చేశారు. ఏమైంది వస్తావు రమేష్? ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకు బార్కి వెళ్ళాను, 2 పెగ్గులు కొట్టాను, జీబులో డబ్బులు కూడా లేవు. అలా పడే వెంటనే ఈ అబ్బాయి వచ్చి తీసుకొచ్చి కాపాడాడు. తీసుకొచ్చి కాపాడా? ఇప్పుడు అతను ఏం చేద్దాం? మన ఆటో డ్రైవర్ గా పెట్టుకుందాం. సరే బాబు, నువ్వు ఆటో డ్రైవర్ గా జాయిన్ అయిపో. సరే ఆటో కీస్ ఇవ్వండి. ఆటో కీసా? ఈ తాడు తీసుకో. ఈ తాడు తీసుకో. ఈ తాడేంటి? ఈ తాడు ఆటో స్టార్ట్ చేయడానికి. ఆటో ఎక్కడ ఉంది చూసావా? ఆటో ఎక్కడుందో కూడా తెలీదు. వీడు ఆటో డ్రైవరా? అసలు నీకు ఎక్కడ దొరికాడు వీడు? ఎప్పటిలాగే ఎప్పటిలాగే దేవుడా, సాయంత్రం 4 గంటలకి. వస్తావు రమేష్ గారు, ఆపండి. సిద్ధు, మనం కిరాణం కొట్టుకెళ్ళి సామాన్ తీసుకెళ్దాం ఆటోది. ఓకే, మీరు వెళ్ళి పడుకోపండి. జాగ్రత్త, ఎప్పటిలాగే పడుకోండి. అరవావు, దేనికి? కిరాణా కొట్టుకు వెళ్ళాలని డబ్బులు కావాలి కదా, ప్యాసింజర్ ఎక్కించుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు లేవు, కిరాణా షాప్ కదా. దేవుడా, అరు అరు, పల్ పల్ పల్, ఆ కోటి 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 ఫిల్మ్ నగర్, ఫిల్మ్ నగర్, ఆ పల్ 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 పల్, ఇక్కడ కూర్చోండి. ఆ కోటి కోటి ఫిల్మ్ నగర్, హౌ టికెట్? ఆ దిగండి దిగండి, డబుల్ 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 డబుల్. షాప్ ఓనర్ గారు, వెంకటప్ప గారు. చెప్పండి. 2 కిలోల కందిపప్పు, 4 కిలోల పెసరపప్పు ఇవ్వండి. పాత 150 ఉన్నాయిగా ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవండి. నువ్వు ఇట్ట డబ్బులు ఇవ్వని అంటావని 5000 పెట్టి రౌడీలను పిలిపించా? వీడికి 500 ఇస్తే మొత్తం నొక్కేస్తారు. నేను చేంజ్ తీసుకొని వస్తా ఒక్క నిమిషం. డబ్బులు ఇవ్వకుండా కొండ ఎక్కడికి వెళ్తుంది రే రౌడీస్? పులి పగంజింది కదని చెప్పేసి పులితో ఫోటో తీసుకోవడం అర్థమైందా? ఇదిగోండి 150 రూపాయలు. డబ్బులు తర్వాత కందిపప్పు కావాలంటే కందిపప్పు, ఏం కావాలంటే పప్పు, ఏం పప్పు అయినా తీసుకోమ్మా. నీ వెనకాల పెద్ద పవర్ ఏ ఉందమ్మా? నా వెనకాల ట్రాన్స్ఫర్ ఉంది. లేదు నన్ను అంటున్నారు. మిమ్మల్ని అంటలే, ట్రాన్స్ఫర్ అంటున్నా, ట్రాన్స్ఫర్ అంటున్నా. పద వెళ్దాం పద. ఓకే పదండి. హిల్లొచ్చిందిలోటి హిల్లొచ్చిందిలోటి సిద్ధు, ఏం చేస్తున్నావు? ఈ ఎండిపోయిన మొక్కకు నీళ్లు పడుతున్నాను. బయటికి వెళ్దామా? ఎక్కడికి? పబ్బుకి. అయ్యో పబ్బా, అయ్యో పబ్బు కాదు, వాము పబ్బు, వాము పబ్బు. హా పదా సిద్ధు, అరువు. దేనికి? దేనికంటే పబ్బులో బిల్ పే చేయాలి కదా. నీ అమ్మ డబ్బులు తెచ్చుకోదు, నువ్వు డబ్బులు తెచ్చుకోదు, అరకది నాకు వస్తారా? కోటి 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 ప్రతిదానికి మీరే వస్తా. ఫిలిం నగర్, ఫిలిం నగర్, ఫిలిం నగర్, కోటి 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 చెయ్యి సంగతి. ఇచ్చింది డబ్బులు వెళ్ళిపోయి.
సిద్ధు బయట ఏం చేస్తున్నావు లోపలికి రా నేను రాను బయట చలిగా ఉంది లోపల వేడిగా ఉంటది రా ఓకే సిద్ధు పార్టీ చేసుకుందాం ఎంత ధైర్యం ఉంటే నా కూతురు లేపుకెళ్తున్నావు నీకైనా బుద్ధి లేదే ఆటోలో ముందు సీటుకు వెనక సీటుకు మధ్యలో ఉన్న దూరాన్ని ఎవడు తగ్గించలేడు నాకు తెలిసిన మెకానిక్ ఒకడున్నాడు వాడిని తీసుకొస్తే సరి చేస్తాడు అయినా ఎలా బుద్ధిందే నీకు డ్రైవర్ తో లేచిపోతావా లేచిపోవడానికి బుద్ధి ఎందుకు బ్యాగ్ ఉంటే సరిపోతుంది గానీ ఏంటే మీ అమ్మాడికి ఎదురు చెప్తున్నావా ఏమండి అసలు మీకు వీడు ఎక్కడ దొరికాడండి ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకి 2 పెగ్గలు కొట్టాను జేబులో డబ్బులు కూడా లేవు ఎందుకు నవ్వుతున్నావు మా తాత తాగితే లివర్ పాడైపోద్ది మీరు తాగితే ఏమవుతు అప్పటికిప్పటికి ఏం మారిందత్త ఏం మారింది ఆయన చేతిలో ఫుల్ బాటిల్ ఈ చేతిలో హాఫ్ బాటిల్ హాఫే కదా తేడా హాఫే కదా తేడా మా తాత తాగితే తప్పైతే మీ ఆయన తాగితే తప్పే దీని పప్పించి తీసుకుపోతా మీ ఆయన తాగితే కరెక్ట్ అయితే మా తాత తాగితే కరెక్ట్ నువ్వు రా తీసుకుపోతా ఎవరినో ఒకరిని అయితే ఖచ్చితంగా తీసుకెళ్తా కంపల్సరీ కంపల్సరీ కాదు ఇవన్నీ చెప్తున్నావు ఎవరు నువ్వు వాటర్ లేకుండా రా ఎవరు తాగుతారో ఆయన మనవన్ని వాటర్ మాత్రమే ఎవరైతే తాగుతారో ఆయన కొడుకుని మందు తాగితే ఎవరైతే వద్దంటారో ఆవిడ అల్లుణ్ణి నందాకి వారసుణ్ణి వారసుణ్ణి వీలైతే క్షమించు కుదిరితే మన్నించు ఇది కామెడీ అని గుర్తించత్తా గుర్తించు ఆయన ఎందుకు తాగుతాడో తెలీదు నువ్వు ఎందుకు తాగద్దు అంటావో తెలీదు మధ్యలో నాకు తాగాలనిపిస్తుందత్త నాకు తాగాలనిపిస్తుందత్త ఒరే గౌతమ్ ఫోన్ చేయరా నాకు చేయమనలేదురా నాకు చేయమనలేదురా నేను వస్తున్నాను నాన్న తలుపు కొట్టత్త ఇంకోసారి కొట్టత్త ఇంకేంటే గెలిపోయి ఏంటి మా తాత మిమ్మల్ని తీసుకొని తలుపు కొట్టించమని అంతే తలుపు కొట్టించమని అంతే వెళ్ళండి ఏమండి వీడు ఎక్కడ దొరికాడండి మీకు ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకి 2 పెగ్గలు నిన్ను పట్టుకొని ఫోర్ ఫోర్ తాత ఇట్టుచ్చురా వినిపించింది ఆ శబ్దం అత్తను తీసుకొచ్చి తలుపు కొట్టించి పంపించేశాను ఇండియాకి రిలాక్స్ ఇచ్చట పిల్లలకి మాత్రమే యాక్టింగ్ నేర్పబడును మరి ఆ పిల్లలకి ఏం నేర్పించారో వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్ రాకేష్ యాక్టింగ్ స్కూల్ సూపర్ పంచరా సూపర్ పంచ రాకేష్ యాక్టింగ్ స్కూల్ మనకి రానిది వేరే వాళ్ళకి నేర్పిస్తానని ఇప్పుడు రాబోయేటువంటి 4 ఆర్టిస్టుల్ని అద్భుతమైనటువంటి యాక్టింగ్ నేర్పిస్తాను సార్ వాళ్ళకి నేను యాక్టింగ్ యాక్టింగ్ నేర్పిస్తాను యాక్టింగ్ అంటే రాళ్ళు పడ్డాయి వీళ్ళని నేను ఒక మంచి కమీడియన్ గా తీర్చిదిద్దుతాను మేడం
ఒరే నాయను డైలాగులు పెంచే కొద్దీ రాళ్ళ పరిమాణం పెరుగుతుంది సార్. ఇదంతా పక్కన పెట్టేసి వచ్చే వాళ్ళకి యాక్టింగ్ నేర్పించడం శ్రద్ధ మీద పెడతాం. ఎవరు వస్తున్నారు రండి యాక్టింగ్ నేర్చుకోవడానికి. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతు. అక్కడ ఉన్న పాట ఏటో మీరు చేస్తున్న డాన్స్ ఏటో ఎరా నేహాంత్ గా ఎలా చేసేవరా తకిట తకిట. యోదా నువ్వెలా చేసావు? తకిట తదిమి తకిట తదిమి తం. రష్మిని క్లోజ్ లో చూస్తున్నావా? దీవెన నువ్వెలా చేసావు? తకిట తదిమి తకిట తదిమి. నిన్ను కూడా చూసిన తల్లి ఆవిడ. ఏం చేయాలరా నిన్ను? తెలిస్తే నేనే అయ్యేవాని కదరా. మొదటి పాఠం ఏంటంటే గురువు అయిన నాకు దండం పెట్టాలి. గురువుకి దండం పెట్టండి ఎలా పెడతారో చూద్దాము. మరి ఏం చేసావురా నువ్వు? కొబ్బరికాయ కొట్ట. ఒక చెక్క ఇంటికి తీసుకెళ్ళు. మర్చిపోయా? పప్పులేయచ్చా? పప్పులేయచ్చా? కొబ్బరి చిప్పని పప్పులేసి తినే రక నువ్వేరా? నేహాంత్గా నవరసంలో నీకు ఏ రసం అంటే ఇష్టం రా? చెరుకు రసం. చెరుకు రసం ఇంత గ్లాస్ లో తాగి తర్వాత పప్పన్న తింటూ ఉంటుంది దేవుడా. ఇప్పుడు మీకు నేను నవరసాలు అంటే ఏంటో తెలియదు కాబట్టి నవరసాల గురించి చెప్తాను. నవరసాలు అంటే హాస్యం, కరుణ, క్రౌద్రం ఈ మూడింటిని కలిపి నవరసాలు అంటారు. గురువు గారు మీకు వచ్చిన మూడు రసాలని చెప్పి అవి నవరసాలు అంటే ఎలా చెప్పండి? నేహాంత్గా యాక్టింగ్ అంటే డైలాగులు స్పష్టంగా రావాలి, సున్నితంగా రావాలి. అందుకే ఒక మూడు రోజులు మీకు స్పెషల్ క్లాసులు పెట్టాను. స్పెషల్ క్లాసులు పెట్టిందే తమరు గురించి యూట్యూబ్ లో కామెంట్లు చూడలేదా? డైలాగులు అర్థం కావట్లేదు, డైలాగులు అర్థం కావట్లేదు అంటున్నారు. స్పష్టంగా రావాలి. ఏది ఒకసారి గొంతు సవరించుకొని తినడానికి తాగడానికి నోరు తెరుస్తావరా? ఇంకా దేనికి తెలవా? ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు నాకు తెలియగడతాను. ఇందాక నుంచి చూస్తున్నాను సైలెంట్ గా నుంచున్నావు. అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలుసా? ఒక తపస్సు, ఒక మేధా సంపత్ అది కలిపితే ఇది కలిపితేనే ఒక యాక్టింగ్. మీ బామ్మ పోయింది. ఈ ఫ్రిడ్జ్ లో నుంచి ఒక మూడు యాపిల్ కింద పడిపోయినాయి. ఏం చేస్తావు? వెనక్కి రారా? ఏంట్రా ఇది? దీవెన మీ బామ్మ పోయింది ఎలా అవుతావు? రియాక్ట్ అవుతావు? ఇగో నువ్వు ఎలా చేస్తావు? మీ బామ్మ గారు పోయారు.
యాక్టింగ్ చేస్తున్నట్టు ఎదటి వాళ్ళకే తెలియకూడదు. ఏది నీ కామెడీ చేస్తుంటే నీ తప్ప ఎవరికీ తెలియదు. అలాగా ఇది కాదు, మన నాటకంలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం చేయబోయే నాటకం పేరేంటంటే సంపుల సంపూర్ణేష్ బాబు. ఈ సంపూర్ణేష్ బాబు ఏంటంటే ఆడుతూ ఆడుతూ వెళ్ళి సంపులో పడ్డాడు. ఇందులో ఒక ఎమోషన్స్, ఒక తపన, చిన్నోడు సంపులో పడ్డాడనే ఒక బాధం, ఏడుపు, కన్నీళ్లు ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి. అర్థమైందా? సోల్జర్స్ రెడీ. సంపులో పడ్డ బుడ్డోని నేనే. సానుభూతి ఉంటది, కొట్టరు. సంపులో పడ్డ బుడ్డోని ఇప్పుడు నన్ను ఎవరు కొట్టరు. సంపులో పట్టు బుడ్డను కూడా లేపుతారా మీరు? లేచా ఆడుకోటానికి ప్లేస్ లేదా? ఆడుకోటానికి ప్లేస్ లేదా? ఆడుకోటానికి ప్లేస్ లేదా? ఇల్లు మొత్తం ఇందాక నుంచి నువ్వే పాత్ర చేస్తున్నావురా? ప్రేక్షకుడు. ఇదేదో బాగుంది, నేను చేస్తా, నాకు ఇయ్యొచ్చుగా. నేను ఇవ్వను. ఓ బాబు, నీకు దండం పెడతానురా. ఈ స్టోరీ చూసి నేను ఇవ్వను సార్. అబ్బా చాలా బాగుందిరా, నీకు దండం పెడతాను, వెళ్ళరా వెళ్ళరా బాబు. ఇప్పుడు నేను ప్రేక్షకుని, ఈ కథకి నాకు సంబంధం లేదు, బఠానీలు తింటూ ఈ కథనంతా చూస్తూ ఉన్నా. ఎలా కొడతారో చూస్తాను. బాబు, మా బాబు సంపులో పడ్డాడు చూసావా? ఆ టీలో బిస్కెట్ పట్టాడు, బ్రక్కుని బలి పడ్డాడే. హ్యాపీగా బఠానీలు చూస్తూ అవసరాల కోసం దాన్ని తొక్కే పాత్రలు తప్ప ఈ స్కిట్ లో హీరోలు విలన్లు లేని నాటకంలో వెళ్ళిపోండి. ఇప్పుడు ఏంటంటే నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. మనం ఏదో ఒకటి చేయాలంటే బతుకుండాలి. పద చెప్తా, నీలో ఒక స్పిరిట్ ఉందా?